हाय फ्रेंड्स, नेनु मी किरण। वेलकम टू किरण फैक्ट स्पोर्ट्स चैनल। कंप्लीट स्पोर्ट्स अपडेट्स, ముఖ్యంగా కబడ్డీ క్రికెట్, కబడ్డీ కొద్దిలోనే మంచి మంచి అప్డేట్స్ ప్రారంభమవుతున్నాయి। కబడ్డీ అభిమానులందరి కోసం ఖచ్చితంగా సూపర్ వీడియోస్ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు ప్రాక్టీస్ లో ఉన్నారు కాబట్టి ఎక్కువ అప్డేట్స్ వారి లేవు। అండ్ క్రికెట్ చూసినట్లయితే చాలా అప్డేట్స్ ఉన్నాయి। ఒకటి ఏంటంటే రెండు కొత్త టీమ్స్ కు స్పెషల్ పిక్ ఛాన్స్ ఇచ్చేశారు, అంటే ముగ్గురు ప్లేయర్స్ ని, అంటే ఇద్దరు ఇండియన్స్ ఒక ఫారినర్, ఈ విధంగా వాళ్ళైతే ముందే మాట్లాడుకోవచ్చు టీమ్స్ అని రిలీజ్ చేసిన తర్వాత అందులో నుంచి। దానికి ప్లేయర్స్ కూడా ఒప్పుకోవాల్సి ఉంటుంది। సో వాళ్ళైతే ఒక 8 మందిని షార్ట్ లిస్ట్ చేసుకున్నారు ఇద్దరు టీమ్స్, తలా ఒక 4. సో ఆ లిస్ట్ చూద్దాం మనం। చూసిన తర్వాత ప్రతి టీం రిటైన్ చేసుకోబోతున్న ఇద్దరు ప్లేయర్స్ 90% ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అందినటువంటి సమాచారం ఇది। అదేవిధంగా మనకు న్యూజిలాండ్తో T20 సిరీస్కి అయితే సూపర్ టీమ్ సెలెక్ట్ చేశారు వెంకటేష్ అయ్యర్, అదేవిధంగా మీరు చూస్తే హర్షల్ పటేల్ లాంటి మంచి ఫామ్లో ఉన్న ప్లేయర్స్ అన్ని సెలెక్ట్ చేశారు। డిస్క్రిప్షన్లో ఉన్న ఇన్స్టా పేజ్ ఫాలో కండి, అక్కడ నేను ఇస్తాను। అండ్ అదేవిధంగా మీరు చూస్తే అయితే ఇప్పుడు జూనియర్, అంటే ఇండియా ఏ టీమ్ పర్యటనలో ఉమ్రాన్ మాలిక్ను తీసుకున్నారు, ఆ ఎక్స్ప్రెస్ ఫాస్ట్ బౌలర్, సో అతనికి కూడా మంచి ఫ్యూచర్ అయితే ఖచ్చితంగా ఉంది। ఫస్ట్ ఇప్పుడు లక్నో టీం చూద్దాం, లక్నో టీం ఎవరిని 4 షార్ట్ లిస్ట్ చేశారు, ఇందులో నుంచి 3 కొందామని వాళ్ళు ట్రై చేస్తున్నారు, అది ప్లేయర్స్ ఒప్పుకున్నప్పుడు మాత్రమే సాధ్యం, మిగతా టీమ్స్ వాళ్ళని విడిచిపెట్టినప్పుడు మాత్రమే। డేవిడ్ వార్నర్కి అయితే లక్నో టీం 1 చాయిస్గా తీసుకోబోతున్నారు, అండ్ 2 చూస్తే సూర్యకుమార్ యాదవ్కి వీళ్ళు ట్రై చేస్తున్నారు, ఖచ్చితంగా ముంబై రిలీజ్ చేస్తే అతనితో వీళ్ళు మాట్లాడేస్తారు। అదేవిధంగా మీరు చూస్తే భువనేశ్వర్ కుమార్ లోకల్ ప్లేయర్ అవుతాడు వీళ్ళకి లక్నోకి, సో ఇతను కూడా ట్రై చేస్తున్నారు, SRH రిలీజ్ చేస్తే తీసుకోవచ్చు, ఎందుకంటే SRH చాలామంది రిలీజ్ చేయబోతున్నారు, SRH రిలీజ్ లిస్టు మీకు షాకింగ్గా ఉండబోతుంది। అండ్ నెక్స్ట్ మనం చూసినప్పుడు సురేష్ రైనా, లక్నో టీం సురేష్ రైనాను కూడా సంప్రదించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి। అండ్ నెక్స్ట్ 2 అహ్మదాబాద్ టీం చూసినప్పుడు పాండ్యా బ్రదర్స్, వీళ్ళు లోకల్ ప్లేయర్స్ అవుతారు వీళ్ళకి అహ్మదాబాద్కి, సో వీళ్ళకి ట్రై చేస్తున్నారు డెఫినెట్గా। అండ్ అదేవిధంగా శ్రేయస్ అయ్యర్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ ఇవ్వను అంది కాబట్టి అతని టీంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి। అండ్ కేఎల్ రాహుల్కి కూడా వీళ్ళు షార్ట్ లిస్ట్ చేశారు, ఇందులోకి వెళ్ళి 3 ప్లేయర్స్ని తీసుకునే అవకాశం అవుతుంది। సో ఇప్పుడు మనం 8 టీమ్స్ ఎవరెవరిని 2 ప్లేయర్స్ని రిటైన్ చేసుకునే అవకాశం అని చూద్దాం। అండ్ మిగతా 2 ప్లేయర్స్ని ఇందులో ఇంక్లూడ్ చేయలేదు, ఓన్లీ 2 ప్లేయర్స్. సో సిఎస్కి అయితే రుతురాజ్ గైక్వాడ్ అండ్ జడేజా ఇద్దరిని మాత్రం రిటైన్ చేసుకోవడం ఖాయం, అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ రిషబ్ పంత్ అండ్ రబాడా వీళ్ళిద్దరిని రిటైన్ చేసుకోవడం మాత్రం ష్యూర్. అండ్ పంజాబ్ కింగ్స్ అయితే హర్షదీప్ సింగ్, అదేవిధంగా మయాంక్ అగర్వాల్ ఇద్దరిని రిటైన్ చేసుకునే అవకాశం ఉంది, కానీ ఈ టీం కూడా ఎవరిని రిటైన్ చేసుకునే ఆలోచనలో అయితే లేనట్టు సమాచారం. నెక్స్ట్ మంచి కోల్కతా నైట్ రైడర్స్ అయితే శుభ్మన్ గిల్ అండ్ అదేవిధంగా వెంకటేష్ అయ్యర్ ఇద్దరిని మాత్రం 100% రిటైన్ చేసుకుంటున్నారు. అండ్ ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ అండ్ జస్ప్రీత్ బుమ్రా ఈ ఇద్దరిని 100% రిటైన్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్ జోస్ బట్లర్ అండ్ రాహుల్ టెవాటియా వీళ్ళిద్దరిని రిటైన్ చేసుకోబోతున్నారు. అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విరాట్ కోహ్లీ అండ్ ఏబి డివిలియర్స్, సో ఈ ఇద్దరిని రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ కేన్ విలియమ్సన్, రషీద్ ఖాన్ ఈ ఇద్దరు మాత్రమే 100% గ్యారంటీ, మిగతా వాళ్ళ సంగతి అయితే మనం చెప్పలేం. సో ఇది ఫ్రెండ్స్ అండ్ మీ ఫేవరెట్ టీమ్, ఫేవరెట్ ప్లేయర్ కామెంట్ చేయండి. మీ కిరణ్ సైనింగ్ ఆఫ్.